టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బహిరంగ సభకు బాల్కొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ద్వారా సభకు తరలి వెళ్తుండగా జగిత్యాలకు చేరుకున్న ట్రాక్టర్ల ర్యాలీకి జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ బాల్కొండ ఎమ్మెల్యేలకు కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద స్వాగతం పలికారు. అక్కడే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు తండోపు తండాలుగా సభకు తరలి వచ్చేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. బాల్కొండ నియోజకవర్గం నుండి వరంగల్ వరకు ట్రాక్టర్ల ర్యాలీ ద్వారా తరలి వెళ్తున్నామని అన్నారు. Thank you.
అన్న స్వాగతం పలికిన జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు డాక్టర్ సంజయ్ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, జగిత్యాల నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 16 సంవత్సరాల ఉద్యమం తెలంగాణ కోసం కొట్లాడిన ఫిడ్డే ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం, ఇదంతా తెలంగాణ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎట్లనైతే 16 సంవత్సరాలు అల్పెరిగిన పోరాటం ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు చేసిండ్రో, అతనే ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అల్పెరిగిన శ్రమ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాటు పడుతున్నారని వారు తెలంగాణ సమాజం మొత్తం భావిస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా జనరంజన పాత్రను అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద తెలంగాణ ప్రజలకున్న విశ్వాసమే రేపు జరగబోయే వరంగల్ మహాసభకు లక్షలాది మందిగా తెలంగాణ నుంచి నలుగురు నుంచి ప్రజలు తరలి వస్తున్నది దానికి నిదర్శనం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మా పాలకొండ నియోజకవర్గం నుంచి 5,000 మంది వస్తారనుకుంటే మా శక్తికి మించిన రవాణా సదుపాయాలు చేసినా ఇంకా మేము ప్రజల అభిష్టానికి మేము మీట్ కాలేకపోతా ఉన్నాం. 15,000 మంది టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ అభిమానులు తరలిస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ రైతన్న అప్పుల బారిన పడుతున్నాడు, తెలంగాణ రైతన్న పరిస్థితి ఆదాయ గోచరంగా ఉన్నది, పంట వేసుకునేందుకు వానచిలుకు పడగానే పంట వేసుకుందామంటే ఎరువుల కోసం షావుకార దగ్గర బాకీ కోసం పోవాల్సిన దుస్థితి వాళ్ళ రైతన్నలకు ఉన్నది. ఎరువులు సమకూర్చిన తర్వాత విత్తనాల కోసం బాకీ చేసే పరిస్థితి వాళ్ళ కాపు నుంచింది రైతన్నలకు. పంట వేసిన తర్వాత ఇవాళ కూలీలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉన్నది. 20,000 రూపాయలు ఇంట్లో లేని పరిస్థితి తరతరాలుగా ఇక్కడనే జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతన్నను ఆదుకోవాలన్న ఉద్దేశంతో, రైతన్నకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఎకరాకు 4,000 రూపాయలు 2 పంటలకు పెట్టుబడిగా తెలంగాణ రైతన్నలకు ఇవ్వాలి. కేసీఆర్ బతుకున్నంత కాలం తెలంగాణ రైతన్నలకు సంవత్సరానికి ఎకరాకు 4,000 రూపాయలు 2 గంటలకు పెట్టుబడిగా ఇవ్వాలని చెప్పారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో అది నిజంగా కూడా తెలంగాణ రైతన్న పాలిట వరంగా సంభవించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ రైతుకు భరోసా ఇచ్చింది, రైతు బతుకు భరోసా ఇచ్చిందని నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ రైతు అప్పుల బారిన పడి ఆత్మహత్యల వైపు ఇంత కూడడు అని నేను భావిస్తా ఉన్నా. నేను కాదు, తెలంగాణ రైతాంగం మొత్తం అతనే భావిస్తున్నది. కాబట్టి రైతులంతా చాలా సంతోషంగా ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై సంతోషం తెలిపిస్తున్నది అని చెప్పి ఇవాళ నేను భావిస్తా ఉన్నా. దానికి నిదర్శనమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి, ఇది ఎండాకాలం,
ఎండలో ఇబ్బంది అవుతుంది, వరంగల్ చాలా దూరం ఉంటుంది అని కూడా చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతులందరూ కూడా తమ కృతజ్ఞతలు తెలియజేసేందుకు రాష్ట్రంలో ఎండలో పడే వాళ్ళ వరంగల్ రైతు సభకు వస్తున్నారంటే నిజంగా కూడా ఇవాళ తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉంటుందని స్వచ్ఛందంగా రైతులు తమ ట్రాక్టర్లు తామే కట్టుకొని ఇతరైతే జాతరకు పోతే కచ్చరాలని సింగారించుకుంటారు మామిడి కొమ్మలతోటి కొబ్బరి కొమ్మలతోటి అలాంటి చెట్లతోటి ఎట్లయితే సింగారించుకుంటారో వాళ్ళ కచ్చరాల్ని అట్లా ఇవాళ ట్రాక్టర్లని సింగారించుకొని వారి ట్రాక్టర్లు వారి సొంత ఖర్చుతోనే స్వచ్ఛందంగా ఇవాళ పాల్గొన్న నియోజకవర్గం నుంచి 100 ట్రాక్టర్లలో 2000 మంది రైతన్నలు ఇవాళ వరంగల్కు తరలి వెళ్ళడానికి వచ్చి మన ఇవాళ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలపడానికి వస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది, ఆనందంగా ఉన్నది. నా బాలకొండ రైతన్నలకు కూడా నేను పరిపూర్ణ భాగంగా ఉన్నాను. అతనే ఈరోజు మేము పొద్దున 6 గంటలకు మా బాలకొండ నుంచి బయలుదేరి ఇప్పుడు 11 గంటలు గడితాలు చేరుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి సాయంత్రం ఎండ పోయిన తర్వాత 5 గంటలకు బయలుదేరి కరీంనగర్ చేరుకుంటాం రాత్రి 10 గంటలకి. కరీంనగర్లోనే పడుకొని కరీంనగర్ నుంచి రేపు పొద్దున మళ్ళీ 5 గంటలకు బయలుదేరి అనుకుంటే శివార్లకు 10 గంటలకు చేరుకుంటాం. అక్కడ మరి మేము అక్కడ మొత్తం అక్కడ పంచనాల్లో భోజనాలు చేసిన తర్వాత 2 గంటలకు అట్టహాసంగా మా రైతుల కేరింతలతో ఉత్సాహంతో హర్షగానాలతో మేము అనుకుంట నుంచి వరంగల్ సభకు మేము ర్యాలీగా పోతాము. మా రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నియోజకవర్గ రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మిత్రుడు డాక్టర్ సంజయ్ గారు, జగిత్యాల పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు, మమ్మల్ని స్వాగతం తెలిపినందుకు, మరి మీరు కూడా మీడియా మిత్రులు ఏంటనక మరి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కేసీఆర్ గారి అలా ఉందో దానికి వయస్సేసిన యువకుడు ఇప్పుడు పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు వారి నియోజకవర్గ రైతు సోదరులందరితో కలిసి 150 ట్రాక్టర్లలో 2000 మందితో వరంగల్ సభకు బయలుదేరారు. మరి వాస్తవానికి చూస్తే ఎంత ఆనందం ఉన్నారంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ ప్రజల బాగోగులు చూసుకున్న దానికి ఇంతమంది బాధ్యతలు వచ్చినందుకు అదొక నిదర్శనంగా ఏర్పడతా ఉంది. జగిత్యాల వెళ్ళి కూడా చాలా 10,000 మందిని రేపు ఉదయం బయలుదేరబోతా ఉన్నాం. ప్రజలు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు ఇచ్చిన టార్గెట్ ఇంతమంది రావాలని చెప్పి మా జిల్లా నాయకులు చెప్పినట్టు ఎక్కువ కూడా ప్రజల నుంచి స్పందన వచ్చి ఎక్కువ మంది బయలుదేరడానికి సిద్ధమన్నారు. జగిత్యాలలో కూడా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం. అన్నీ కూడా ఒకటి ఎదురు కూడా సరిపోవట్లేదు. ఇప్పుడే సరగా మండల వాళ్ళ చింతామాన్ బస్సులు ఎక్కువ రావాలనుకున్నారు. జగిత్యాలలో కూడా పట్టణంలో అందరూ కూడా వచ్చి చదువుతున్నారు. తప్పకుండా జగిత్యాల నుంచి కూడా సత్యాగ్రహం కలిగడానికి అన్ని విధాలా ప్రసిద్ధమవుతా ఉన్నాం. మరొకసారి మా జయంతాలు పైరు వెళుతూ మమ్మల్ని కలిసి వెళ్తున్నందుకు ప్రశాంత్ రెడ్డి గారికి మా జయంతాలు